అయితే గత వారము మనము శ్రీ కృష్ణ భగవాను కుచేలుకి ఎందుకు అనుగ్రహించింది ఆ విషయం మీద చర్చించాం. ఎందుకు? ఒక్కడే ఒక కారణం. ఎందుకంటే కుచేలుడు ఎవరు? బ్రాహ్మణుడు. సో బ్రాహ్మణ అంటే కేవలం ఏదో జంజరం వేసుకున్న భావన కాదు, కులం పరం కాదు. మరి దేవుడు పక్షపాతం తర్వాత బ్రాహ్మణులు అనుగ్రహిస్తాడా? మరి మిగతా కులాలను అనుగ్రహించడా? ఎందుకంటే నాకు ముఖ్యమైన కులాలు ఏముంది? బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కష్యుడు. మరి భగవానుడు ఎప్పుడు కృష్ణుడు బ్రాహ్మణులు అనుగ్రహిస్తాడా? మరి మీతో పాపనేషన్ అట్లా అనుకోవద్దు. కృష్ణునికి అందరు సమానమే. కృష్ణుడికి అందరు సమానం. ఏ విధంగా అయితే ఇంట్లో కన్న తల్లిదండ్రులకు కన్న పిల్ల సమానం ఉంటుంది. కానీ కృష్ణుడు గీతలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఏమని, నాకు ఎవరి మీద యొక్క ప్రేమ లేదు, ఎవరి మీద ద్వేషం లేదు. నమే ద్వేషోస్తి నమే ప్రియ. వీళ్ళ పట్ల వీళ్ళ మీద ప్రేమ ఉంది, వాళ్ళ మీద ద్వేషం ఉంది అట్లేదు. కానీ ఏ విధంగా గురి ఎక్కడ తెలుసు నాకంటే ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలున్నా మనం అందరినీ సమానంగా చూసుకున్నా ఆ ఇద్దరు ముగ్గురికి వెళ్ళి ఒక్కరి మీద ఎక్కడ ప్రేమ ఉంది? ఇది ఒక్కటి లేదు, మాకు అనుభవం లేదండి. మీరు పిల్లలు అందరూ మీకు అనుభవం ఉంది. అందరికీ సమానంగా మీరు వస్త్రాలు బట్టలు కొన్నా, స్కూల్కి వేసినా, ఫీజు నింపినా, వాళ్ళకి తినబెట్టినా, అన్నీ చేసినా, కానీ ఇద్దరు ముగ్గురు వెళ్ళి ఒకళ్ళ మీద ఎక్కడ ప్రేమ ఉంటుంది? లేదు. ఎందుకు అన్నట్లు అందరి అందరు అన్ని సమానం వస్తారు, అందరూ ప్రేమ ఉండాలి. అంతే, సింపుల్ ఆన్సర్. మనం ఇద్దరు ముగ్గురు అన్నా ఇద్దరు ముగ్గురు మనకు అనుకూలంగా ఉండరు. మనం చెప్పిన మాట వినరు, మనం పట్టించుకోరు. వాళ్ళపై ఒక్కడు ఉంటాడు, వాళ్ళకు కూడా మన మీద ఎక్క ప్రేమ ఉంటుంది. ముగ్గురుపైకి ముగ్గురు ముగ్గురికి సమానంగా ప్రేమ ఉంటుంది. మన మీద తల్లిదండ్రులు మనం ముగ్గురు అన్నగాని ఆ ముగ్గురుపైకి ముగ్గురికి ముగ్గురు మీద మన మీద తల్లిదండ్రుల మీద సమానంగా ప్రేమ ఉండదు. ఎవరికి ఒక్కరికి ఉంటుంది? తల్లి జ్వరం వచ్చిందంటే ముగ్గురు ఉంటే అవాళ్ళు తినాలనుకుంటూ ఉంటాడు, అవాళ్ళు లేచి అనుకుంటాడు, కానీ ఒకటి ఆడ కూర్చుంటాడు, తిన్న పెడతాడు, తాగెడతాడు. ముగ్గురుపై కూడా కూర్చుని వెళ్తాడు, అమ్మ జ్వరం వచ్చినా అంటే మనం తింటామానే అని అన్నారు, మెసుకెత్తాడు, కలుపుతాడు, అవ్వ తినే మాట మాట్లాడతాడు, అక్కడ పక్కన కూర్చున్నాడు. మీద వాళ్ళు ఆ గోలు వేసుకున్నావా, డాక్టర్ పోయినా వేసుకున్నావా, ఉంటుంది లేదు. కనుకనే అదేవిధంగా వాళ్ళ మీద మనకు ఎక్క ప్రేమ ఉంటుంది. అదేవిధంగా కృష్ణుడు సమూహం సర్వభూతేషు, గీతలో చాలా స్పష్టంగా చెప్పామని, సమూహం సర్వభూతేషు నేను అన్ని అందరి సమానంగా చూస్తారు. సమూహం సమ అనేది సమానంగా చూసుకోరు అందరిని. ఎవరిని? సమూహం సర్వభూతేషు, ప్రతి ఒక్క జీవులను సమానంగా చూసుకుంటారు. ఎవరిని? నమే ద్వేషం వస్తే నమే ప్రియ. నాకు వీళ్ళ మీద ఎక్క ప్రేమ, వాళ్ళ మీద ద్వేషం లేదు. కానీ కానీ చెప్తున్నాడు, కానీ ఏమంటున్నాడు, ఏ భజంతి తు మాం భక్త్య, వాళ్ళపైకి ఎవరికి నాకు అంకితమై ప్రేమ కొద్ది ఎప్పుడు నన్ను పూజిస్తారో, నన్ను భజన చేస్తారో, నన్ను కీర్తన చేస్తారో వాళ్ళ మీద నాకు ఎక్క ప్రేమ చెప్తాడు. కనుకనే భగవానుడు ప్రతి ఒక్కరు అన్నాడు, ప్రతి ఒక్కరికి కన్నా తండ్రి తల్లి, తండ్రికి తల్లి తను. కానీ బ్రాహ్మణులైనా వైశ్యులైనా శూద్రులైనా శత్రులైనా కృష్ణునికి ఎవరి మీద ఎక్క ప్రేమ ఉంది? బ్రాహ్మణుల మీద ఎక్క ప్రేమ ఉంది. కానీ నేను మళ్ళీ స్పష్టం చెప్తాను, బ్రాహ్మణ అంటే ఏదో కులం పరం కాదు. నేను ఈ బ్రాహ్మణుల కులంలో జన్మించిన కనుకనే బ్రాహ్మణ. కులాలు ఇది పుట్టుకంతో కాదు, నేను ఈ కులంలో పుట్టిన కాబట్టి నా కులపునైనా కాదు. నేను రెడ్డిలింట్లో పుట్టిన కాపులింట్లో ఉంటే కాబట్టి కాపుని, పద్మశాల ఇంట్లో పద్మశాలని,
కృష్ణ కాదు. క్రిస్టు చాలా స్పష్టంగా చెప్తున్నామని కులాలు ఇది జన్మం మీద కాకుండా పుట్టుకం మీద కాకుండా దీని మీద అనపడింది గుణము ఇంకా కర్మ. నీకు కలిగిన గుణాలు ఆ గుణాలకు అనుసరించి నువ్వు చేసిన కర్మ. చాతుర్వర్ణం మే సృష్టి గుణ కర్మ విభాగశ విభాగం ఉన్నాయి కానీ దీని మీద ఏర్పడింది గుణాలు కర్మ. ఒకడు బ్రాహ్మణులు జన్మించవచ్చు కానీ వాళ్ళలో బ్రాహ్మణ గుణాలు లేవు, వాడు బ్రాహ్మణ వృత్తి ఎత్తలేవు. కనుకనే ఇది నేను బ్రాహ్మణులు పుట్టిన బ్రాహ్మణ కాదు, నీ అందులో బ్రాహ్మణ యొక్క లక్షణాలు ఉండాలి. నువ్వు దానికి అనుసరించి అతనికి అనుకూలంగా నువ్వు పనిచేయాల్సి బ్రాహ్మణ వృత్తి చేయాల్సింది. కేవలం నేను బ్రాహ్మణులు పుట్టినాను కాదు బ్రాహ్మణ, లేక నేను శూద్రుడిలో పుట్టినానండి అది నేను శూద్రుడినా కాదు. నువ్వు శూద్రుడిలో జన్మించినా నీ అందులో బ్రాహ్మణ గుణాలు ఉంటే నువ్వు బ్రాహ్మణుడు, నువ్వు బ్రాహ్మణుడు చేసే వృత్తి చేసేవాడు అయితే నువ్వు బ్రాహ్మణమే. ఇది అని స్పష్టంగా తెలుసు. కులాలు ఇది పుట్టుకంతో కాదు, కులాలు దేని మీద ఆడుతుంది చేసే పనుల మీద, కానీ ఆ పనులు ఎక్కడ ఆడుతుంది గుణం మీద. ఇంకా ఎవరికి ఏ గుణం ఉందో వాడే పని చెప్పాడు. గుణాలు మారరాదు, పుట్టుకంతో గుణాలు వస్తాయి. ఆ గుణాలను అనుసరించి వాడు ఒక రకమైన కర్మ చేస్తాడు, ఇది గుర్తుంచుకో. కనుకనే బ్రాహ్మణులు అంటే ఎవరు? బ్రాహ్మణులు అంటే కేవలం బ్రాహ్మణ కులం జన్మించిన వారు కాదు, వాళ్ళందరూ బ్రాహ్మణ యొక్క లక్షణాలు ఉండాల్సి. ఇంకా బ్రాహ్మణ లక్షణం ఏంది? బ్రహ్మ జానాయతి ఇది బ్రాహ్మణ, ఆ భగవాను తెలుసుకున్నవాడు. కేవలం తెలుసుకునే కాదు, ఆ భగవానుకి సంపూర్ణంగా శరణ పొందినవాడే. ఆ శ్రీకృష్ణ భగవాన్ యొక్క భక్తియుక్త సేవలో నియుక్తుడైన వాడే 100% బ్రాహ్మణ, మిగతా వాళ్ళు బ్రాహ్మణ కాదు. తో కనుకనే భగవానుడు కృష్ణుడు కూర్చుని ఎందుకు అనుగ్రహించాడు? ఎందుకంటే కూర్చుడు కేవలం పుట్టుకంతోనే బ్రాహ్మణ కాకుండా తన గుణంతో తన కర్మతో కూడా బ్రాహ్మణుడు. అతడు శ్రీకృష్ణ భగవానుకి సంపూర్ణంగా శరణ పొందాడు. ఇప్పుడు ఇన్నది కొత్త కథ అయినా అది ఎదురలేను, నిన్నని విన్నాను. వాస్తవంగా కృష్ణుడు అది ఎంత నిజమైన కాదు వెళ్ళదు కానీ కూడా ఎంత అని చెప్తున్నాను. కృష్ణుడి దగ్గర ఉన్న ఐశ్వర్యము, కృష్ణుడు ద్వారకలో రాజు ఉన్నాడు అంత ఐశ్వర్యం రావడానికి కారణం ఏమిటి? ఒకసారి ఏమైందట, భృగుముని వీళ్ళు గురుకులం ఉన్నప్పుడు, ఎవరు కృష్ణుడిక కూర్చోనప్పుడు వీళ్ళు గురుకులం ఉన్నప్పుడు సాందిపని ముని ఆశ్రమంలో ఆ రోజు భృగుముని వచ్చేటటువంటి భృగుముని ఆశ్రమంలోకి వచ్చి ఆ గురుమాతకు ఆ సాందిపని ముని వాళ్ళ భార్యకు అమ్మ ఏమైనా భిక్ష ఇవ్వని అడిగినట. అడిగితే ఆ రోజు గురుకులంలో ఏమి లేవట, కేవలం 2 పొట్లాలు ఉన్నాయి. దేని పొట్లాలు? ఆ చెంగిల పొట్లాలు. వీళ్ళిద్దరూ సాయంత్రము అడవిలోకి వెళ్తారు సమితుల కోసము. కనుకనే వాళ్ళకు సత్తి కట్టిస్తాని గురుమాత ఏం చేసింది? చెంగిల అట్టి పెట్టింది. ఆ చెంగిల తప్ప ఇంకేం లేవట. ఇప్పుడు గురుమాత ఏం ఆలోచించింది? ఇప్పుడు ఈ భృగుమునికి వీళ్ళు మునిలేరు, వీళ్ళు ఇక్కడ కాకుండా ఇంకెక్కడ ఉన్న వాళ్ళు భిక్ష అడుకుంటారు, వాళ్ళు కడపండి దాన్ని. కానీ ఈ పిల్లల కోసం పెట్టిన చెంగలు ఆయనకిస్తే పిల్లలు ఉపాసం ఉంటారు. తో కనుకనే ఆమె ఏమన్నది, ఈరోజు ఆశ్రమంలో ఏం లేవని చెప్పిందట. చెప్పేసరికి భృగుముని ఆశ్రమం కోసం దూరం పోయి చూశాడు, నిజంగా మరి ఆశ్రమం ఏం లేవా, నాకేం భిక్ష ఇవ్వకపోయిమే, నిజంగా ఏం లేవా అని తన దివ్య దృష్టితో చూసేసరికి 2 పొట్లాలు కనబడ్డాయి. అతనికి ఆశ్రమం దూరం పోయిండు కానీ పొట్లాలు చూసిండు. చూసి కానీ కోపచ్చి, అబ్బా 2 పొట్లాలు పెట్టుకొని మీ ఇంట్లో ఏం లేవంటే ఇది ఎంతవరకు నిజం? ఒక కనుక ఏం చేసిండు, ఆయన శ్రాపించి అక్కడికి వెళ్ళాడు.
ఎవరైతే ఆ పొట్టిలాలు ఉన్న పస్తులు వింటారో వాళ్ళు దరిద్రులు అయిపోతారు, వాళ్ళు శ్రీహీనులు అయిపోతారు, వాళ్ళకి ఆ ఐశ్వర్యం లక్ష్మి ఉన్నది ఉండది బరకకుండది అని శ్రాపించి. ఆ శ్రాపించేటప్పుడు ఆ అడవిలా కూచెలు విన్నాడు. కూర్చొని చిన్న బాలు కదా, అప్పుడు ఆ శ్రాపాన్ని కూర్చొని విన్నాడు. విన్న తర్వాత వీళ్ళు ఆశ్రమంకి వచ్చేసి ఈ గురుమాత ఇద్దరిని అడవిలో పంపింది. ఆ చెంగల పొట్టలు తీసుకొని ఈ మధ్యలో ఆకలి అయితే మీకు సద్యాన్ని కట్టించి. ఇద్దరు చెంగల పొట్టలు తీసుకుని నడుతుంది, కానీ కూర్చొని మనుషులు ఏం నడుతుంది? అది నడుతుంది. అంటే కుచేలుకి కృష్ణుడి మీద ఇంత ప్రేమ భక్తి ఉంది, ఇంత ప్రేమ ఉంది. నేను దరి ప్రేమ అంటే ఏంటి అర్థం చేసుకోవాల్సిన వస్తుంది. ప్రేమ భక్తి అంటే ఏంటి? ప్రేమ అంటే కేవలము ఎదుటి వ్యక్తి కోసము క్షేమం కోరుకోవడము, ఎదుటి వ్యక్తికి సంతృప్తి కలిగడము, తన కోసం ఎంత కష్టం వచ్చినా ఎన్ని బాధ వచ్చినా అవన్నీ అనుభవిస్తూ అవన్నీ పట్టించుకుంటా కేవలము మనం ఎవరికి ప్రేమిస్తున్నామో ఆ వ్యక్తికి ఆనందం అందించాలి. దిస్ లవ్, ఇది ప్రేమ. కుచలుకి చిన్నప్పుడు చిన్నప్పుడు చూసిన చాలా ప్రేమ అనమాట. కనుకనే ఇప్పుడు రెండు ముళ్ళలు ఇచ్చింది, నేను తింటే దరిద్రుడు అవుతా అని కృష్ణుడు మాత్రం దరిద్రుడు అనే భావనతో ఏమైంది? వర్షం పడుతుంటే ఇద్దరు చెప్పెత్తే ఆ రెండు ముళ్ళలు కుచ్చెలు దగ్గర పెట్టుకున్నాడు కుచ్చెలు. ఇంకా అలాగే ఒక్క చెంగే ఎత్తు కూడా కృష్ణుడికి ఇవ్వకుండా కూడా చేసి, ఎందుకు కృష్ణుడు ఒక్క ఎత్తు కూడా ఏంటంటే ఆయన దరిద్రుడు. నా మిత్రుడు దరిద్రుడు కావద్దు, నేను దరిద్రుడు అవుతుంది అనే భావంతో ఆయన రెండు పొట్టలు చెంగలు ముక్కేశాడు. కనుక ఇంకా చాలామంది ఏమంటారు, కృష్ణుని పాల చెంగలు పుక్కిడి కాబట్టి ఏమైంది దరిద్రుడు కూర్చోడు మంతే కదా. ఏమంటారు, కృష్ణుని పంచుకున్న అవి చెంగలు పుక్కేసరికి ఏమైంది దరిద్రుడు అయిపోయాడు. కానీ వాస్తవం కదా ఇదడు, అంటే ఎంత ప్రేమ ఉండొచ్చు. మనం ఎవరి కోసం దరిద్రం అయితే మనం అంటాము ఇంకో దరిద్రం అంటే నాకు మాత్రం డబ్బు రా. ఇంట్లో అన్నదమ్ములు ఉంటారు, పెళ్ళి కానంత వరకే అన్నదమ్ములు. పెళ్ళి అయిందా, పిల్లలు వచ్చిండ్రా, తమ్ముడు కానీ అన్న కానీ ఉపవాసం దత్తం కానీ తమ్ముడికి అన్న మీద ప్రేమ ఉండదు. అయ్యో పోతాం ఆ తమ్మునికి మా అన్న కొంచెం డబ్బులు ఇస్తాడే ఎందుకు లేదా పంచుకోవడం ఒకటి కాదు ఎడవుతున్నా ఎడ ఎడవుతున్నా తీసుకున్న పంచుకోవడం అని అడుగుతాం వెళ్ళాడు అది లోపల ఆడవాళ్ళు వచ్చిందంటే పెళ్ళి అయిందంటే కదా అన్ని విడాకు చాలా ఎక్కువ విడిపోడు చాలా ఎక్కువ అందరు కడుగుతుంది. కనుకనే ఎందుకు చెప్తానంటే తోడ ఉన్న అన్నములు ఉంది కానీ అయ్యో వాడు బతుకని అంత ఒక్కొక్క ఫీల్డ్ భూమి కోసము ఆ భూమిని లెక్క పెడితే లక్ష రూపాయలు కావచ్చు. ఒకవేళ దానికి వాళ్ళు 2 లక్షలు కలదయిపోతారు తినేడుతారు ఎవరికి కాదు మధ్యవర్తులకు పంచలకు పంచాయతీ పిలిపిస్తే 1 లక్ష రూపాయలు భూమి కోసం 2 లక్షలు ఖర్చు పెడతాడు. మరి అంటాడా అయ్యో పోనీ తమ్ముకే కదా పోనీ బయట పోతుందా 5 లక్షల భూమి తమ్ముకే కదా పోయింది బయట పోతుందా అని వదిలిపెడతాడా? మరి అయ్యో అన్నకి కదా అని వదిలిపెడతాడు తమ్ముడు? ఒక్కొక్క ఇంచు గీతలు తీసుకుంటారు ఎట్లా ఉంది ఎక్కువ అవుతుంది మనకి ఎట్లా తక్కుతుంది? మరి ఓడి ఎక్కుబడి కాదు అన్నెత్తకపోడు తమ్ముడు ఎత్తకపోడు ఇద్దరు అక్కడ వదిలిపెట్టుకుతారు ఇద్దరు పోతారు కానీ ఒకళ్ళ ఒకళ్ళు కూడా దేనికోసం వదిలిపెట్టి వదిలేసే భూమి కోసము జీవితకాలం వల్ల ఒకళ్ళు వదులు కూడుకుంటారు కొద్ది భూమి కోసం వదిలే. వ్యక్తి మన భూములు లాక్కోవచ్చు ఆ దృష్టం లాక్కోరా
कोई अपना जमीन खींच सकता है, जमीन हड़प सब कर सकता है, क्या अपना नसीब खींच लेगा? अदृष्ट नहीं और लाख ले అదృష్టం ఎవరు దొంగలించలేదు. నువ్వు అదృష్టవంతం అయితే అటువంటి ఎన్నో భూములు అవుతుంది. కొన్ని భూముల కోసము, కొన్ని గజాల భూమి కోసము కయ్యాలు, కోట్లలాట్లు, పంచాయతీలు, ఇంకా అందరికీ టెన్షన్, నిద్ర లేకుండా, టికాలు లేకుండా మనసు ఆగమానం చేసుకుని కయ్యాలు కొట్లాటలు తిట్టుకోవడం గలీజ్ చూస్తు కదా. ఇంత గలీజ్ అంటే అబ్బ దీనికోసం కొద్ది భూమి కోసం ఎందుకు మరి అంత కయ్యాలు కొట్టారు, అంత గలీజ్ ఎందుకు? చిన్నప్పుడు ఒక్క తిని అన్న తమ్మ కంచాల ఎన్నోళ్ళు, ఒక్క ఎన్నోళ్ళు, ఒక్క మంచాల అన్నోళ్ళు, అనలేదు ఒక్క బట్టలు వేసుకున్నోళ్ళు, వీన్ షర్ట్ వాడు, వాన్ ప్యాంట్ వీడు, ఎనిమిది పెళ్ళేసరికి ఈడికి ఇలా లెక్క పెడితే రెండు గంటల భూమి కాదు. ఒకటి తీసుకురాలేడు, ఒకటి తీసుకోకూడదు. నాకు పోయి లెక్కాయా, నాకు పోయి లేదు జగడా 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 టెన్షన్ టెన్షన్ అది చూడదు. ఇచ్చేవాడు దేవుడు, ఇచ్చేవాడు దేవుడు. ఇంకా మన అదృష్టం ఎంత ఉందో అది ఖచ్చితము మనకు అత్తది అంతే ఉంటుంది. మనం ఎంత కొట్లాడకుండా ఎంత చేసిన జీతం నసిమే అవుతున్నాయి. కనుకనే వదిలేసి వదిలిపెట్టుకొని మనం పెద్ద కావాలి. చెప్పచ్చు అన్న తమ్మ నీకు వదిలిపెట్టారు ఆ పొందుకో చెప్తుంది, తుబిగా యాత్రలేదు మజా ఎక్కడ అయితే తుబిగా యాత్ర ఉండాలి. నేను ఎప్పుడు చెప్తా నువ్వు కొద్ది భూమి తీసుకుంటావు కానీ ఆ భూమితో ఎన్ని టెన్షన్లు తినబోతే తిని తినరా తిన తరగతి నిద్ర కనుక్కనట్టు తెలుసు. ఆ టెన్షన్లో దానికంటే కళ్ళు అవుతారు రాత్రి, అవునా? టెన్షన్లే తో దారు పిల్ల గీసులే జమీన్ కళ్ళు కూర్చోనే రా కూర్చోనే రా టెన్షన్ చూ దారు పిల్ల వస్తూ చాలా చాలానికి మురిగి వారు బాగానే మసాలా హిందీలు అంటారు ఇందరా ఇది కోడేంటది చారణి దానికి మసాలాలు బాగా అట్లా పరిస్థితి చారణ భూమి దానికి బారిన టెన్షన్లు బారిన ఖర్చు తెలుగు అని అనేది చెప్తున్నాను. ప్రేమ అంటే ఏంటో తెలుసుకోవాల్సింది. కూర్చోవిగా ప్రేమలు ఉండి వాళ్ళ అన్నమ్ములు గారు, ఒక కులములు గారు, ఊరు కాదు పల్లె కాదు, కేవలం ఒక గురుకులంలో ఇద్దరు ఒక్కై చదువుకుంటారు. కానీ కృష్ణుడు ఎంతో ప్రేమ, నేను జీతాంతం వరకు దరిద్రుడే నడుతుంది. దరిద్రుడు శ్రీహీన అంటే ఏంటి? అక్కడ శ్రీ ఎన్నడూ కూడా నివసించదని శాపించాడు. శ్రీ అంటే ఎవరు? లక్ష్మి. ఎటువంటి శాపము? లక్ష్మి ఆ ఇంట్లో అడగబెట్టారు కదా అచ్చంకి తిన్న ఉంది ఇంట్లో కనుకడే వేసిండు. సరే లక్ష్మి ఇంట్లో చెంగలు పుక్కున్నాడు, లక్ష్మి ఇంట్లో ఉండకూడతుంది. కానీ నేను మాత్రము నా కృష్ణునికి ఆ చెంగలు ఇవ్వను, వాళ్ళ ఇంట్లో దరిద్రం నేను సరే. దీని అంటే నిజమైన ప్రేమ. ప్రేమ అంటే కేవలము నేను నేను ప్రేమిస్తున్నాను కదా మీద నీ మీద ప్రేమ కాదు. ప్రేమ అంటే త్యాగం. నేను ఎదుటి వ్యక్తి కోసము ఎంత త్యాగం చేయగలుగుతా, ఎదుటి వ్యక్తి కోసం ఎంత వదిలేసి వదిలేయగలుగుతాను, దానంటారు ప్రేమ. ప్రేమ అంటే కేవలం ఐ లవ్ యూ అని చెప్పు కాదు, లేక నోట్లో మాట్లాడి చెప్పడం కాదు ప్రేమ అని. అన్నానికి మీద బాగా ప్రేమ ఉంది, అమ్మాని మీద ప్రేమ ఉంది, అయ్యాని మీద ప్రేమ ఉంది, తమ్మాని మీద బాగా ప్రేమిస్తారా? ప్రేమ ఇది మాట్లాడే విషయం కాదు, ప్రేమ ఇది చెప్పే విషయం కాదు. ప్రేమ అంటే ఏంటిది?
ఇది వ్యవహారంలో తీసుకొచ్చే విషయం. ఇది ప్రేమను వ్యక్తం చేసే విషయం. ఇది మాటలో పైసలు అవసరం అయితే బుల్లింగ్లు పైసలు వస్తాయి కదా, బుల్లింగ్లు పైసలే చెప్తాయి. కానీ వదిలేయడానికి ఎందుకంటే దుబ్బుడు మీద ఉన్నారు, అన్న కానీ అవ్వ కానీ అక్క కానీ చెల్లె కానీ అందరు వేసుకుందాం మనం. అవసరం పడితే సంపెత్తం కూడా, అవసరం పడితే సంపెత్తం ఒక తమ్ముని వాంది ప్రాపర్టీ నాకు రావాలి అని ఏమవుతుంది, నిన్ను చంపడం కుడతాడు. ఇప్పుడు మనం వ్యక్తి వచ్చాడు అంటే చెప్పాలి, స్వామి ఏం చెప్పాలా చాలా బాగుంది నా ఇంట్లో నప్పుడుకుని వెళ్ళగొట్టినండి చెప్పండి. కోట్ల కోట్ల ఆస్తులు సంపాదించండి, అన్నీ లగతగుతాను వీటి నుంచి వాటి నుంచి. తెలుసు ఆ చిత్రం ఉన్న చిత్రుడు మా కొడుకున్న ఇలా వెళ్ళగొట్టాడు. మంది నివర్గం వచ్చినావు కొడుకు కోసం, కొడుకు ఏం చేశాడు చెప్పు, ఇంకేం చేస్తాను. ఇప్పుడు మంది ఇంట్లో అక్కడిక్కడ ఉండబడుతుంది. కష్టందే పైసా ఆగాలి, ఇంకా మందిని ముందు సంపాదించాలి. ఇప్పుడు కాకుండా ఒక్క తరం కానీ రెండు తరం కానీ మూడు తరం కానీ అది ఊడే. అంటే నేను చాలా చూసినప్పుడు అంటే మీకు చెప్తా, ప్రత్యేకించి ఇప్పుడు చెప్పాలో చెప్పలేదు ఎవరి నీ ఇప్పుడు చెప్తుంది తర్వాత ఇట్లా అసలు యూట్యూబ్లో అని చెప్పాయి తర్వాత ప్రజెక్తులు యూట్యూబ్లో ఎన్న రాగది. కనుకనే మంది పైసా మీద మంది భూముల మీద వేసారట కదా, ఈ తరం కాకుండా రెండు తరమా మూడు తరం ముందు చూడకపోవచ్చు కానీ చూసేవాళ్ళు అంటారు అప్పటి ఇప్పుడు కొడుతుంది కదా కదా ఖచ్చితం జరుగుతుంది. ఇది ప్రకృతి, ఇది నియమం ఉంది. నువ్వు ఒక్కొక్కరికి 5 రూపాయలు ఉంచినావంటే దొబ్బినావంటే నీకు 50 రూపాయలు దొబ్బెట్టాడు ఇప్పుడు అప్పుడ కుడతాడు వాడు దొబ్బుడు కాయాలి. కనుకనే మన ఎంతుందో మన కష్టంతో సంపాదించిందే మనది, నిజాయితీగా సంపాదించిందే మనది, మిగతా ఏ ఉంది. కుదంటూ వాళ్ళకి ఉన్నాయి కదా టైం చూపెడుతుంది. ఒకవేళ ఉన్నా కానీ డబ్బు ఉండొచ్చు, ప్రశాంతత ఉంటుంది. తినబోతే తినరాదలకు రోగాలు చేయండి, మంది పాలైపోతాయి, డాక్టర్ పాలైపోతాయి, మందుల పాలైపోతాయి. ఏమిలా కనుకనే కూర్చొని అర్థం చేసుకు కేవలం కృష్ణుడి మీద ఇంత ప్రేమ అంటే నేను దరిద్రమే నడుతుంది, జీవితకాలం అంతా నా ఇంట్లో లక్ష్మి లేకుండా నడుతుంది. ఏమైంది కృష్ణుడికి మాత్రం దరిద్రము చుట్టుకోవద్దు అని ఏం చేసాడు, మొత్తం రెండింటికి రెండు పుట్లాలు తన ఆక కోసం కాదు కృష్ణు మీద ఉన్న ప్రేమ. నాకు కూడా తెలియదు, నాకు తెలిసింది ఏంటి చెప్తున్నా చెప్తున్నా నేను కూడా ఇన్ని సంవత్సరాలు నేను పోయింది. అందరూ లేదు బయట చదువుతారు కృష్ణుడు దత్తమైంది ఇక్కడ నిన్నే విన్నాయి క్లాస్ అండి ఎంత ఇక్కడ కనుకుంటారని చెప్తున్నాను. కనుకనే భగవానుడు ఎన్నడూ కూడా ఒక విషయం మర్చిపోద్దు, భగవానుకి ఆ కృష్ణునికి మనం ఏ కొంచెం చేసినా కానీ ఈ ప్రపంచంలో జనాలు మర్చిపోతారు, ఈ లోకంలో అందరూ మర్చిపోవడలే, తింటారు తాగుతారు అన్నీ మర్చిపోతారు. మళ్ళీ ఇంకా మీకెలే నువ్వేం చేసావు నాకంటు ఏం బోధించావు ఏం సంపాదించావు కథలే అంటారు, ఏం సంపాదించావు నువ్వు కానీ మాకు భూములు కొన్నావా మాకు ఇల్లు కట్టించినావా మాకు బ్యాంక్ బ్యాలెన్స్ చేసినావా ఏం చేసావు అప్పులు వేసినావా మీద అంటారు ఇంకా. కానీ కృష్ణుడు మాత్రం ఆ
అయ్యో నన్ను అందరు కనీసం నన్ను పెంచిండ్రు, నన్ను ఒక మనిషిలా తయారు చేసిండ్రు అనే మాట ఎవరు నాకు అక్కడిక్కడ పని చేసుకుంటే ఎట్లా నన్ను బతికించిండ్రు, నేను ఈ రోజు ఇంత ఎదిగిన ఈ స్థాయికి వచ్చేసిన ఈ మాటలు వచ్చాడు ఎవరైనా మీరు మాటలు ఏమంటారు తల్లిదండ్రులు ఏమంటారు ఏమొచ్చినా ఏం చేశావు కానీ గడవడానికి సంబంధించిండు మీరేం చేశారు భూములు చేరినవా ఆస్తులు ఉన్నావా ఇల్లు కట్టినవా ఏం ఇచ్చినా మాకు మరే నేను అందరినీ స్థిరం ఇచ్చిన అదే గొప్ప అని తొమ్మిది నెలలు కడపలో పెట్టుకోండి తొమ్మిది నెలలు కడపలో భరించింది నేను అన్నది ఎట్లా నేను పెంచిండ్రు అది గొప్ప అనుకోవాలి ఇంకేం కదా కానీ ఇది ప్రపంచం ఈ భౌతిక ప్రపంచం అంటేనే ఇటువంటిది ఇక్కడ ఈ మాటలు వడడే కనుకనే అయ్యో ఈ మాటలు అందరం బాధపడదు ఈ మాటలు రాకపోతే బాధపడదు అయ్యో ఎందుకు మాటలు రాలేవని ఈ భౌతిక ప్రపంచం అంటే ఎటువంటి మాటలు వచ్చరు ఖాయం ఎందుకు ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్క సంబంధం దేని మీద కూడా ఉంది నాకు నీతో ఏం లాభమవుతుంది అవసరాలు సంబంధాలు ఏర్పడేస్తున్నాయి అవసరాలు సంబంధాలు ఏర్పడేస్తున్నాయి సంబంధాలు పుట్టిస్తున్నాయి ఇంకా సంబంధాలు కొనసాగిస్తున్నాయి అవసరాలు ఏ రోజు అవసరాలు తీర్చిపోతాయో అవసరాలు తీర్చిపోయినాయా సంబంధం అక్కడనే ఇప్పుడు ఈ వ్యక్తి నాకు వచ్చేది లేదు ఈ వ్యక్తిలో నా అవసరాలు తీర్చే సామర్థ్యం లేదు ఏ విధంగా చెట్టు మీద పూత పువ్వు ఉంటేనే కాయలు ఉంటేనే పిట్టిలాలుతాయి పూత పువ్వు ఏం లేకపోతే ఏం పిట్టాలి ఇప్పుడు బాగా ఇల్లు ఉన్నాయి అందరు బాగా తొక్కి చూస్తారు బాగా ఇల్లు వచ్చినాయి కాబట్టి అందరు తొక్కి చూస్తారు దేక్కుండ్రు అయ్యో బాగా ఉందని కొంచెం ఇప్పుడు కనబడుతుంది మొన్న ఒక ముప్పు లేనప్పుడు నన్ను చూసి అక్కడ పైప్ పెట్టి ఇక్కడ పైప్ పెట్టి ఆడదాం మరి ఇంకో పెట్టడం మరి ఇప్పటి కూడా బాగా నువ్వు తొక్కి చూడలేదు ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్క విషయం అంతే చెట్టు మీద ఉన్న పిట్టెలు కానీ ఆ బావిలో నీరు కానీ ప్రతి ఒక్క సంబంధం మీద అవసరంతో ఉంది మీ భార్య భర్తల సంబంధం కూడా అవసరంతో ఉంది మీరు సంపాదిస్తూ కాబట్టి వాళ్ళు ఉన్నారు వాళ్ళు చూసినప్పుడు మీరు ఉన్నారు అంతే ఇద్దరు ఒకళ్ళు అవసరం చూసిన అప్పటి సంబంధాలు ఉన్నాయి మీ పిల్లల మీద ఉండలేదు మీరు కంటూ పెంచుతున్న తినబడుతుంది ఎందుకు పిల్లలు ఈ ప్రపంచంలో ప్రేమ లేదు సంబంధాలు అట్టుపెట్టే ప్రేమ లేదు సంబంధం అట్టుపెడితే ఏముంది అవసరాలు అట్టుపెడుతున్నాయి భౌతిక లోకంలో సంబంధాలు కానీ వైకుంఠంలో సంబంధం దేనికి పెడుతుంది ప్రేమ వైకుంఠంలో ప్రతి ఒక్క సంబంధం ఇది ప్రేమతో ఉంది ఇంకా ప్రేమ సంబంధంలోనే ఆనందం ఉంది అవసరం సంబంధంలో ఆనందం లేని కాదు స్వార్థం ఉంది లగ్గలా ఎలా ఎందుకు తను పెట్టకూడదు మీకు నచ్చని బట్ట దొరికింది రంగు నచ్చకూడదు అగ్గసారి సో ఫస్ట్ తీర్థం ఎట్లా అంటే ఎలా అలవాటు చీర ఎప్పి నా ఫస్ట్ ఇట్లా 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 అగ్గసారి దాని పై ముచ్చట్లు పైన చెప్పారు ఒక్కో సీనియర్ పెట్టింది ఇవ్వండి కనుకనే చదివి ఇవన్నీ బాధపడకండి బాధపడకండి అయ్యో మమ్మల్ని మాట అన్నారు మమ్మల్ని మెచ్చుకోలేరు మమ్మల్ని దేక్కలేరు బాధపడకండి ఇదే భౌతిక ప్రపంచం దిగుణం ఎవరెవరి దగ్గర కోయి కిసి కానీ కృష్ణుడు ఒక్కడే ఎవరు ఎంత మేలు చేసినా మర్చిపోతుంటాడు కృష్ణుడు బేమాలు కాదు ఇట్లా అంటాడు అని ఒడిమ్మడు
నేనన్నాను వాడిచ్చి వాడు తిన్నాడు వాడు దరిద్రుడు నాదేంది లేదు అనొచ్చు లక్ష్యం నేను అంటున్నానండి నా పాలన ఇచ్చినట్టే నేను ముగ్గురు పడితే నాదేం నా దృష్టి రాకుండా వాడు మొదలు ఒప్పుకున్నాడు వాడు వాడి కర్మ వాడేం దరిద్రుడు నేను దొరుకుతున్నా మళ్ళా ఐశ్వర్యుడు ఇంద్రుడు కనుకనే కృష్ణ భక్తి అన్నాడు వ్యర్థం కాదు కృష్ణుడి సేవ అన్నాడు వ్యర్థం కాదు ఎప్పుడు ఏ కొంచెం చేసినా కృష్ణుడు ఖచ్చితంగా గుర్తుపెట్టాడు కనుకనే పూతన రాక్షసి ఎప్పుడైతే కృష్ణుడికి పాలేడని వచ్చింది సంపదాన్ని ఏమి దృష్టి వచ్చింది చంపడానికి వచ్చింది చంపుతానికి పాలు నాయిపిస్తాను చంప ఎట్లా చంపుతుండే పాలు నాయిపి చంపడు పూతన అది స్థలంకి విషం గుర్తుకున్నట్టుండేది ఇది పూర్తది గుణం ఇక దానికి చిన్న పిల్లల మాంసం రక్తం చాలా ఇష్టం చిన్న చిన్న శిష్యుల మాంసం అంటే రక్తం అంటే చాలా ఇష్టం అనమాట పుత్రులకు అటువంటి రక్షిస్తుంది అది పెద్దల మాంసం దక్కుతుండే చిన్నపిల్లలు మీరు కదా ఎప్పుడన్నా కట్టుకుందుకోలేకపోతే కొంచెం ఇది కొంచెం అదే కొంచెం కట్టుకుంది ఇప్పుడు ముట్లు అంటుంది ఇలా కూతురది ఏం స్పెషాలిటీ చిన్న శిష్యుల రక్తము మాంసం కలుగనే మొత్తం రూపం మార్చుకొని పోయింది మొత్తం రూపం మార్చుకొని పోయింది అంటే ఇంత అందంగా తయారైంది ఈ అందరికీ నమ్మకం కలిగింది ఇది రాక్షసి కాదు సాక్షాత్ లక్ష్మి ఇది అలంకరణి ప్రభావం వ్యక్తి ఎంత పడబడున్నా మంచి బట్టలు మంచి నగలు వేసుకోండి అందరు నమ్ముతారండి అవ్వలేదా అందరు నమ్ముతారు అందరు ఆకర్షితులు అందరు ఎంపెంపలు పడతారు పిల్లలు అదే మంచి వ్యక్తి ఎంత ఉండ కానీ ఆయన బట్టలు వేసుకొని చిరిగిపోయి ఎడతున్నావు ఎడతున్నావు ఒకరికి లేదండి నేను బొమ్మ వేయడం పోయి లక్షిద్దాం మా పక్క పొందదు చిన్నప్పుడు చిన్న వాళ్ళ కలిగిన తలుపు చూసి చాలా ఇళ్ళ వెళ్ళు ఏ పోయి కలుతాని మళ్ళీ ఇంకో ఏరియాలో పోయి ఉండేది ఇంకోటి పోయాను పోయి కలిసేస్తాను పోయాను పోయేసరికి తలుపు చిన్న కిటికీ ఉండేది ఒక్కొక్కటి వచ్చింది నేను బెల్లు కొడుతుంది బెల్లు కొడితే కిటికీలో చూసి చూడని ఇంట్లో ఓలేరు కొనిపోరు అనమాట తలపని తీయలే అక్కడికి చూసి ఇంట్లో ఓలేరు వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఉంటున్నాను అనమాట అని పట్టణ తప్పు మూసేసి ఉండాలి నేను మళ్ళీ బెల్ల కొడుతుంది కుంకుమ అని మళ్ళీ ఏ చెప్పిన ఇంకేనో ఏంటంటే పెద్దగా పెద్దగా నన్ను ఛాలెంజ్ చూడలేదు వాళ్ళు ఏ శబ్దం చూడలేదు నన్ను ఒకప్పుడు నాకు వాళ్ళు చిన్నప్పుడు ముద్దు పేరు ఉండేది నేను చెప్పిన అరే నేను అదే నా ఇంటి పేరు నేను ముద్దుల పేరు కూడా గురితో పెరుగుతాను ఆ పేరు చెప్పలేదు చెప్తే అయ్యో తనకి అప్పుడు తలుపు తీసి అదే రావడం చెప్పలే మేము ఎవరు వచ్చారో వదలత్తారు వాళ్ళు తడుకులు తెచ్చాడు వాళ్ళ ఇంట్లో వస్తారు దొంగలు సార్ తప్పి ఆశ్రమం అప్పుడు అప్పుడు ఏమో తెలుసుకొని కూర్చొని కూర్చొని ఏం తింటారు ఏం తాగుతారు అటు దేశం పూతన రాక్షసి మంచిగా తయారైపోయింది ఎంత మంచిగా అంటే యశ్వంత్ మాత ఏమంటే తెలుసా ఇది ఇప్పుడు ఎందుకు పుట్టింది ఇంత అందమైన అమ్మాయి ఇప్పుడు ఎందుకు పుట్టింది కొన్ని ఏళ్ళ తర్వాత ఉడితే నా కొడుకు పెళ్ళి ఎత్తుంటే నేను చేసింది కృష్ణు నమ్మింది నమ్మి కృష్ణుడు అప్పగించింది నమ్మి
తో ఒక వ్యక్తి నమ్మిపియాలంటే ఏషం డ్రెస్సింగ్ చాలా ఇంపార్టెంట్. అది తన నిజస్వరూపం వచ్చిన వాడితే, తన నిజస్వరూపం వచ్చిన వాడితే నీ బలపడుతుంది అందరు కలిసి ఊరు బయటనే లేదు బూతున్నారు ఈ బలపడుతుంది ఊరు అందరు కలిసి ప్రజలు ఓన్లీ రాక్షసు ఎక్కడ కలిసినా బూతులు కూడా బూతులు బూతులు అందరూ కట్టెలు పట్టి గడుపులు పట్టి నీరు దాని నీరు పడుతున్నాను. కానీ డ్రెస్సింగ్ మార్చడం సరైనది పిలిపించుకొని కృష్ణుని అప్పగించింది నమ్మకం. ఏషం మీద నమ్మకం ఉంటుంది కానీ కృష్ణుడు వెళ్ళాడు హెచ్చరికైంది. కృష్ణుడు విష్ణుడు వెళ్ళాడు, కృష్ణుడు కళ్ళు మూసుకుంది చూడలేడు. కృష్ణుడు దాని ముఖము అది మొత్తం గోకులంలో ఉంది, అందరినీ దృష్టితనమై పలిపింది, అందరూ చూస్తున్నారు. గోకులంలో ఉన్న ప్రతి ఒక్క పురుషుడు, ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క బాలుడు, ప్రతి ఒక్క వ్యక్తి అది చేసే పనులన్నీ మానేసుకొని ఆమె చూస్తున్నారు. బాబా అంటున్నారు, ఆయనంతము ఒకడు పోయి పెళ్లి ఎత్తుండు అమ్మ నా పెళ్లి ఎత్తున్నావు అయితే ఇగో ఇది వచ్చింది మీతో పెళ్లి అని నా పెళ్లి ఎత్తాను ఎప్పుడు నాకు అనుకుంటుంది పెళ్లి చేసుకోరా 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 ఇగో ఇప్పుడు రెడీ ఉంది పెళ్ళి మరి పోతున్న పిల్ల అంటే ఇగో ఇది ఇదే అంత అందరం తయారచ్చింది అసిద్ధి గారు బ్యాగ్ కనీసం దీంతో చేయకుండా నా పెళ్లి అయితే ఇట్లా అమ్మాయి ఉండాలి అని చెప్తున్నాను. ఒకడు ఒక ప్రజవాసి నేను చెప్పేసిన అందరిని ఆకర్షించింది కనుకని ప్రపంచంలో జనాలను ఆకర్షించవచ్చు దేశం మార్చుకొని అందరిని మనం ఆకర్షించవచ్చు అందరు సంపద ఉంటుంది వా 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 అనొచ్చు. కానీ ఈయన ఆకర్షపడకపోతే కృష్ణుడు కళ్ళే మూసుకున్నాడు నిన్ను ప్రపంచం చూడచ్చు కానీ నాకు నువ్వు అవసరం లేదు నువ్వు బీస్ట్ నీ మోఖం నా చూడకపోతే కళ్ళు మూసుకున్న కృష్ణుడు చెప్పండి ఇక కృష్ణుడు చూడకపోతే ఏం లేవు ఇక ప్రపంచం చూసి కృష్ణుని దృష్టి పడలే దాని మీద ఏం లాభం ప్రపంచం చూస్తుంది కానీ కృష్ణుడు చూడకపోతే ఏం లాభం చెప్పండి. కనుకనే జీవితంలో ఏం చేసినా జనాల కోసం చేయకూడదు. జనాలు ఇవాళ ఉంటారు రేపు పోతారు ఇవాళ వా వా అనులో చెప్పడం చెప్పడం వాళ్ళే రేపు కుర్చీ వేసి కూర్చున్నట్టారు కూర్చుంటారు జీ దిష్టం కూడా వాళ్ళే. ఇది ప్రపంచం. కనుకనే జీవితము మంది కోసం ఉండాలి దేవుడు ఉండాలి కృష్ణు యొక్క ఆనందం కోసం కృష్ణుని ప్రత్యేక కృష్ణుడు మనం చూడాలి మన కృష్ణుడు చూడాలి మనం పోతే కృష్ణుడు కళ్ళు నేర్చుకోవాలి ఇట్లా అచ్చిన భక్తులు అది అట్లా మన వ్యవహారం అటువంటి మన భక్తులు ఉండాలి కృష్ణుడు కళ్ళు నేర్చుకొని కూర్చొని లేవు చూడాల అప్పుడు జీవితం విజయవంతమైనట్టు. మనం పోయేసరికి కృష్ణుడు కళ్ళు మూసుకున్నట్టు ఏంటి వేస్ట్ లైఫ్. పూతురా పోయేసరికి కళ్ళు మూసుకున్నాడు కళ్ళు ఎందుకు మూసుకోవడం చాలా కారణాలు ఉన్నాయి కానీ ఒక్క కారణం ఏంటి ఇందుకు కథ చెప్తున్నట్టే కృష్ణుడు కళ్ళు మూసుకొని ఆలోచిస్తుండదు ఇది ఇప్పుడు నన్ను చంపడానికి వచ్చింది దాని స్థలం మీద పాలు తాగిపిస్తాని పాలు కాకుండా మీద విషం పెట్టుకుని వచ్చింది తాగిపించిన చంపుతాను వచ్చింది దాన్ని చేసే కర్మకు దాని యొక్క ఆలోచనకు అది ఖచ్చితం నరకం పోడే ఇది షూర్ చూడు ఇది నరకం పోడు ఖచ్చితమే ఖాయమే. కానీ నాకు తల్లిలాగా పాలయమే వచ్చింది కనుకనే నేను దీన్ని వైకుంఠం పంపించాలనుకుంటున్నా అన్నమాట. ఏమొచ్చిస్తున్నారు కళ్ళు మూసుకొని దీన్ని వైకుంఠం పంపించాలి ఎందుకు తల్లిలాగా పాలయమే వచ్చింది కానీ కళ్ళు మూసుకొని ఏమిస్తుండు ఆలోచిస్తుండు ఎందుకు ఆలోచన దీన్ని కదా నేను వైకుంఠం పంపిస్తే ప్రపంచమంతా దేవతలు తెమ్మరు గంత గొప్పమైన పాపిష్ట్రాలు అది ఏ పుణ్యం చేసినని అది ఏ భక్తి చేసినని దాన్ని వైకుంఠం పంపిస్తున్నాడు అని నా మీద నిందే రావద్దు
అనే భావంతో కృష్ణుడు కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాడు. ఏమాలోచిస్తున్నాడు? దాని జన్మ జన్మల రికార్డు చూస్తుండు. ఏదొక్క జన్మంలో ఎప్పుడన్నా ఇది ఏదన్నా మంచి పని దొరుకుతుందా అని ఎత్తుకుంటు కృష్ణుడు ఆలోచిస్తున్నాం కదా. బస్సు దొరికితే ఎక్కడ పెడితే ఇట్లా కృష్ణుడు ఆలోచిస్తుండు. మరి ఏదొక్క జన్మంలో ఎప్పుడన్నా ఇది సత్సంగం వచ్చిందా, ఇది నా కథ విన్నదా, ఇది నా భక్తులు సాంగతం చేసిందా, ఇది నా ప్రసాదం తిన్నదా, ఇది ఒక్కసారన్నా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని చేసుంటే కనీసం వీళ్ళ మీద నిందే మొక్క చెప్పచ్చు. నన్ను బయలు తీసి ఇగో ఈ జన్మంలో ఈ జీవితంలో అది ఇది ఒక్క మంచి పని చేసింది కనుక దాన్ని నేను కూడా మంపిస్తున్నానని చెప్పడానికి కృష్ణుడు కళ్ళు మూసుకొని తెలియదు కదా చెప్తున్నా. జీవితంలో మనం ఎప్పుడైనా మంచి పని చేస్తే కృష్ణుడు ఎన్నడు మర్చిపోడు. ప్రపంచం మర్చిపోతుంది, ప్రపంచం దేని గుణమే మర్చిపోడు, కానీ కృష్ణుడు మాత్రం మర్చిపోడు. కనుకనే మనం ఎటువంటి వ్యక్తులమైనా ఏమైనా మనం ఎంత నీచులమైనా ఎంత అధములమైనా ఎంత పాపిష్ఠులమైనా మనం ఎన్ని నిన్నైనా దాని కానీ కొంచెం అప్పుడప్పుడు సత్సంగం రండి, కృష్ణుని విషయం వినండి, భక్తుల సాంగతం చేయండి, కొంచెం భగవన్ నామం జపం చేయండి, కొంచెం ప్రసాదం ఉండండి. అది ఎప్పటికీ శాశ్వతంగా లెక్కకుంటుంది. ఇంట్లో జీతం అంత తిన్నా, పుట్టుకం నుంచి చచ్చినగా ఇంట్లో తిన్నా అదేటు అది పెంటలాగే సెప్టిక్ ట్యాంక్లాగే, దాంతో ఏం లాభం లేదు. ఎంత సూక్తం చేసినా ఎన్ని పండుగలు ఫంక్షన్లు పోయినా దాంతో నచ్చడం ఏం కాదు. అక్కడ నరకం పోయే దారి, అవన్నీ నరకం పోయే దారి. ఎన్ని ముచ్చట్లు మాట్లాడినా నేను నోట్తోని నేలతోని అవన్నీ నరకం పోయే దారి. కానీ మనము కొద్దిగా కూడా సత్సంగం వచ్చి భలే నోరుతోని అడిగి పోకుండా కనీసం వారం ఒక్కరోజన్న సత్సంగం వచ్చి భక్తుల సాంగతం చేసి బయటలో ముచ్చట్లు పెట్టి మానేసుకొని భక్తులతో నచ్చి కూర్చోండి కొంచెం మంది భగవద్ విషయం కొంచెం విన్నట్లయితే బయట కూర్చోడు వీడేం చేసిండు వాడే చేసిండు ఇది ఎటు పోయింది అటు పోయింది దాని పిన పట్టుకుపోయాడు ఈ కొన్ని ఫోన్ పెట్టి పారిపోయాడు దాని కింద ఉంటారు దాని లగం అవుతున్నాయి ఈ లగం ఇక్కడ ఇవే ముచ్చట్లు అడుతుండే కాదు ఇంకే ముచ్చట్లు కల్తు ముచ్చట్లు దేని వెనకనే ముచ్చట్లు అవి దేని వెనకనే ముచ్చట్లు నరకం పోయి ముచ్చట్లు అవన్నీ అవన్నీ ముచ్చట్లు పెట్టే బదులు ఏం చేస్తుంది ఇక్కడికి వచ్చి కొంచెం భగవంతుని విషయం వినాలి, కొంచెం భగవంతు నామం జపం చేయాలి, కొంచెం వారు ఒక్కరోజు అన్నా కొంచెం ఇక్కడ వాళ్ళు ఏదో వచ్చిందా పెట్టే సాంబార్ వేసి అన్నం పప్పు ఏదో కొంచెం ఇది వైకుంఠం పోయి మార్గం. ఇవన్నీ శాశ్వతంగా మన ఫైల్లో ఉండడం అయిపోతే ప్రతి వారం ఇక్కడ నేను పేరు రాసుకోవచ్చు కానీ ఆ గోపాలకృష్ణుడు అందరినీ పొడిదీతున్నాడు చక్కని మీకు తెలియలేదు. ప్రతి వారం డేట్తో సహా ఎత్తున్న గోపాలకృష్ణుడు ప్రతి వారం డేట్ రాసుకుంటుండ్రు, ఆయన పుస్తకం ఉంది డేట్ రాసుకుంటు పేరు రాసుకుంటుండ్రు ఎవరెవరు వచ్చిండ్రు ఎవరెవరు రాలేదని దాన్ని బట్టి ఆ ఫైల్ అప్పుడు తెస్తుంది ఇక ఆ ఫైల్ అప్పుడు తీస్తాడు. నీకు రమ్మంటే రాలేవు, నీకు ఇన్నిసార్లు ఫోన్ చేసి రమ్మంటే రాలేవు, దోస్తులతో పోయినావు ఈ ఫంక్షన్లో పోయినావు లగ్గాలో పోయినావు ఆయనలో పోయినావు తిని కూడా కూర్చున్నావు తాగడ కూర్చున్నావు సత్సంగం రమ్మంటే రాలేవు నువ్వు చాలా డబ్బు నరక మంపు నేను ఏమో ధర్మాలు తీసుకోవాలి నీకు. ఓ లేదు లేదు వీళ్ళు ఎంత చేసినా కొడుకు కొడుకు తిట్టినా చేసి అధ్యక్ష కానీ ప్రతి గురువారం గురువారం సత్సంగం వచ్చింది ప్రధాన విషయం విన్నది నేను ప్రసాదం తిన్నాడు వీళ్ళు అని ఇప్పుడు చలో ఇంత కూడా మంపలేదు. ఇవన్నీ నోట్ డౌన్ అయితే ఆయన నోట్ డౌన్ చేసుకున్నాడు అది అనిపేది డైరీ అయినా మొబైల్ అనిపేది అంత కూడా తీసుకోడు ప్రతి వారం కనుకనే ఉచ్చరుడు ఏ విధంగా అయితే కృష్ణుని సేవ చేసిండో
దాని బదులు కృష్ణనే చెప్పి ఇచ్చేసి కృష్ణనే ఉంచుకుంటున్నారు. పూతన చంపడే గచ్చింది పాలు అయిపోయి, పూతన బతికితే రాలేదు, అయ్యో నా పాలు అవుతా కొంచెం విడు కృష్ణుడు కొంచెం మంచిగా అయితే బాగు రాలేదేమో, ఏమాము వచ్చింది చంపేస్తా మొత్తం ప్రాణం చంపతే. కానీ కృష్ణ చెప్తుంది అబ్బా నాకు తల్లిలాగా పాలని వచ్చింది, కనుకనే పూతన రాక్షసిని కృష్ణుడు వైపుగా పంపించింది. వైకుంఠ విమానంలో కూర్చోండి, వైకుంఠం పంపించి ఇంకేమో తెచ్చిండు, యశోద మాతతో పాటి సేవిక అయ్యే రోజు వచ్చింది ఉన్న తల్లి అని, యశోద మాతతో పాటి ఆమెకు సేవిక అని పదవిచ్చింది భగవంతుడు. చెప్పండి ఎందుకు కృష్ణుడితో ఉంది? ఆమె చంపుతనే భావంతో సేవ చేసింది, వైకుంఠం పోయింది. మరి మనం మంచి బాపు సేవ అయితే వైకుంఠం భూమని ఏమన్నా అంటే సందేహం? ఏం సందేహం లేదు, ఖచ్చితంగా. చెడు ఆలోచన అతనే వైకుంఠం పోయింది, మరి మంచి ఆలోచన ఖచ్చితం పోయింది. ఏం డౌట్ లేదు, నో సందేహం, నో డౌట్ అబౌట్ ఇట్. కనుకనే మంచి భావం రండి, ఉండండి, మంచి జపం చేసుకుని చాలా చేయండి, జపం చేసుకోండి, ప్రతిరోజు జపం చేసుకోండి, ప్రతి వారం రండి, కొంచెం ఏదో కొంచెం చెప్పిన వినుండ్రి, కొంచెం వాళ్ళు పెట్టిన ప్రసాదం కొంచెం వినుండ్రి, ఇంకేమి అవసరం లేదు. మీ ఏ పనులు ఎత్తున్నా పనులు వేసుకొని, మీద అందరూ వేసుకొని, ఇంట్లో పనులు వేసుకొని అన్నీ వేసుకోండి. ఖచ్చితంగా కృష్ణుడు అనుగ్రహిస్తాడు. ఈ శాస్త్ర కథలు ఉన్నాయి, ఎందుకున్నాయి ఇవన్నీ కథలు? ఎందుకున్నాయి శాస్త్రంలో? మనకు నమ్మకం కలగడానికి, మన నమ్మకంని పెంచడానికి. మన ప్రాబ్లం మనం నమ్మకం లేదు కదా, నమ్మకం లేక పంపిస్తున్నాము. మనకు మన కుటుంబ సభ్యులమే నమ్మకం ఉంది, మన శక్తి మీద, మన తల్లి మీద, మన పని కదా, మన పని మీద, మన భూములనే దాని మీద, ఇల్లు మీద, మన బ్యాంక్ బ్యాలెన్స్ మీద నమ్మకం ఉంది. కృష్ణుడి నమ్మకం లేదు. ఒక్క వరద వస్తే నీ ఇల్లు, నీ భూములు, నీ ఆశలు ఉండకపోతే వరద కావాలి. కేరళ వరదలు వచ్చినాయి కదా, ఎందరో ప్రాణమే పోయింది, ఇంకా ఇల్లు భూములు ఆస్తులైంది, వందల మంది మంది వచ్చిపోయారు. ఏం చేస్తావు అప్పుడు? అవన్నీ పోయేటి శాశ్వతం. ఆ కృష్ణుడు శాశ్వతము, మనము జీవాత్మ, మీ శరీరం కూడా పోయేది ఒకరోజు, దీన్ని వదిలేయాల్సింది ఒకరోజు. నలుగురు తీసుకుపోయి బాధిస్తారు అంతే, పనులు కానీ కానీ తొందరగా 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 ఇంకా అక్కడ చుట్టాలు, ఇంకా ఎక్కడ పడుతుంది ఫోన్ కడగత్తి అంటారా, అయ్యో కడుగు ఉందని కష్టపడి అంటారా, కొడుకులు కోరలు పెడదు ఉండరు గడిచి మా తల్లి అంటారా, ఇంతెందుకు కోరబడుతూ ఉండాలి, ఉదయం ఉండే అంటారా, ఇదంతా ఇంకెంత సేపు ఏడా ఏడా ఇరవై ఆడ ఏడా కూర్చొని తింటారా, తొందరగా తొందరగా అయిపోయింది ఓడి తిరుగుమానే ఓడి తాగుమానే అందరు తిరిగి చచ్చిపోతుడు, ఎంత వేసాడు, ఎంత నాకు చక్కెర వేసాడు, పడిపోతున్నాడు వేసి ఇడ్లీ ఇడ్లీ ఇస్తారా పడుకో దాని మీద తింటుంది చచ్చిపోతారు ఒకరోజు తినకపోతే. అయ్యో మా తల్లి ఇంత శ్రమపడి ఇల్లు కట్టాడు, అయ్యో మా కన్న తల్లి ఒకరోజు ఉంటే అంటారు వాళ్ళు కనుగొని ప్రపంచంలో ఏమైనా కేవలం కృష్ణుడు, ఇంకా మనం అతని యొక్క అంశము, ఇంకా సంబంధము కృష్ణుడు శాశ్వతము, మనం శాశ్వతము, ఆత్మ శాశ్వతమైనది, ఆ కృష్ణ ఇంకా ఆత్మ సంబంధము శాశ్వతమైనది, భక్తి శాశ్వతమైనది. అది ఎప్పటికుండేది, అది ఎప్పటికుండేది, అది ఎన్నడూ రాజు కాదు. ఏ జన్మంలో ఎప్పుడేం చేసినా మనం చేసి మర్చిపోవచ్చు, మనం సేవ చేసి మర్చిపోవచ్చు, కానీ ఆ కృష్ణుడు మాత్రం మర్చిపోడు. ఈ లోకంలో తినేవాడు మర్చిపోతాడు, పెట్టేవాడు మర్చడు,
అని వైకుంఠంలో తినేవాడు. పెట్టేవాడు మర్చిపోతుండొచ్చు, నేను వ్యక్తి, నేను జపం చేస్తే, నేను సేవ అయితే మర్చిపోవచ్చు ఒకవేళ. కానీ కృష్ణుడు మాత్రము అని శాశ్వతంగా నువ్వు పలానా రోజు పలానా పండు ఉండే పలానా ఇది ఉండే అది ఉండే కాబట్టి నువ్వు సేవ చేసినావు, నీకు సాధారణ నచ్చి నువ్వు కూరగాయలు కోసినావు నా రథయాత్ర పండుగ అప్పుడు. అన్ని కృష్ణుడు నోటం చేసుకున్నావు, అన్ని నోటం చేసుకున్నావు. ఏ మన ఎందుకు ఎట్లా కూర్చున్నాను కనుకనే మొదలైనంత వరకు ఈ శరీరం ఎంతో గట్టి ఉందో కాలు దాటుతున్నాయో నువ్వు రాత్రి ఒక ఇంజాలు సేవ చేసుకోవాలి. నేను తర్వాత సేవ చేసిన కోరిక వచ్చినా కానీ కాలు చేతులు అడగకు ఏం చేస్తావు, కళ్ళు అడగకు ఏం చెప్తావు, చెవులు వెనక్కు ఏం చెప్తావు, నోట్లే పనులు లేకపోతే చెప్తావు, ఒక నరమైన మీద కొన్ని మాట్లాడకుండా ఏం చెప్తావు. కనుకనే ఎంతవరకు ఈ శరీరం మంచిగా ఉందో మన ఇప్పటి నుంచి ఎందుకు తరగతుందా ఇప్పుడు ఏం తర్వాత పడుచున్న తర్వాత మంచిగా గ్యారెంటీ ఉన్నట్టు కాదు. తర్వాత మంచి ఆరోగ్యం ఉంటుంది, కాళ్ళు మంచిగా ఉంటాయి, వీళ్ళు బతుకుతారని గ్యారెంటీ ఉన్నట్టు మాట మాట్లాడతారు. వచ్చే క్షణంది గ్యారెంటీ లేదు, వచ్చే క్షణంది గ్యారెంటీ లేదు, ఉన్న క్షణమే మనది, ఉన్న క్షణమే మనది. కనుకనే ఆ ఉన్న క్షణంని ఆ మన శరణ్ణి ఏం చేయాలి, మన భగవంతుని సేవలో వినిపించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇది భగవంతుడి ఒక ప్రేమ లక్షణం. ఇంకా భగవాన్ భక్తులు ఎంత ప్రేమ ఉందో అది మనం మళ్ళీ వచ్చే వాళ్ళు తెలుసుకుందాం. హరే కృష్ణ కృష్ణ ప్రభువా కీ జై.